శుభోదయం పిల్లలు, అందరూ బాగున్నారు కదా? అయినా అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి. ఓకే, మరి మన చివరి క్లాస్ లో దేశమును ప్రేమించుమన్నా అనే గేయం తెలుసుకున్నాం కదా. మరి ఇక్కడ ఈ సువృత్తం వచ్చేసి దేశభక్తి అని చెప్పుకున్నాం. మరి ఆ దేశం ప్రేమించుమన్నా అనే పాట యొక్క ప్రక్రియ ఏమని చెప్పుకున్నాము, గేయం అని చెప్పుకున్నాం కదా. అంటే మనకి దేశమును ప్రేమించుకున్న పాఠ్యాంశాన్ని రాసిన వ్యక్తి ఎవరని చెప్తే గురుజాడ అప్పారావు అని కూడా చెప్పుకున్నాం. మరి ఈ దేశమును ప్రేమించుమన్నా అనేది దేశభక్తికి సంబంధించింది కాబట్టి ఇలాంటి దేశభక్తి గేయాలన్నీ కూడా మనలో దేన్ని తెలుపుతాయి, దేశభక్తిని తెలుపుతాయి. ఓకేనా? మరి ఆ దేశభక్తిని పెంచుతాయి మనలో, అలాగే నైతిక విలువలు పెంచుతాయి, సృజనాత్మకతను పెంచుతాయి కదా. సో ఇది మనకు ఆ పాఠం యొక్క ఉద్దేశం అని కూడా చెప్పుకున్నాము. మరి సో అలాగే ఒక మూడు చరణాలు కూడా చెప్పుకున్నాం మనం నిన్న లాస్ట్ క్లాస్ కదా. మరి ఏంటి ఇక్కడ మరొకసారి చెప్పుకుందాము. సో దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, ఒట్టి మాటలు కట్టి పెట్టోయ్, గట్టి మేతల పెట్టబోయి, పాడి పంటలు పొంగి పొరలే, దారిలో నువ్వు పాటు పడబోయి, తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలవాడేను మనిషోయ్, ఈసురోమని మనుషులుంటే దేశమే గతి బాగుపడదోయ్, జల్దుకొని కలలెల్ల నేర్చుకు, దేశి సరుకులు నింపబోయి. అంటే ఇక్కడ కూడా మనం చెప్పుకున్నాం నిన్న, ఒకసారి అర్థం చేసుకుని వెళ్ళిపోదాం. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా అంటే ఏంటి ఇక్కడ మనకు? సో దేశాన్ని ప్రేమించాలి, మంచిని పంచాలి. అండ్ ఒట్టి మాటలు కట్టి పెట్టి గట్టి మీద తెల పెట్టబోయి, ఈ పనికిరాని మాటలన్నీ మాట్లాడేసి ఏం చేయాలా, మంచి చేసి చూపించాలి మనం. ఓకేనా? తర్వాత పాడి పంటలు పొంగి పొరలే, దారిలోనూ పాటు పడవు. పాటు అంటే కష్టం అని చెప్పుకున్నాం కదా. అంటే పంటలు పండేటట్లుగా నువ్వేం చేయాలి, కష్టపడాలన్నమాట. మరి ఆ కష్టం అంటే కష్టపడాలంటే బలం రావాలి, కష్టం చేయాలనే ఆసక్తి నీకు ఉండాలన్నమాట. మరి ఆ తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలవాడేను మనిషోయ్. మరి తిండి తింటే కండ ఉంటుంది, మా కండ అంటే ఈ కండలు కాదమ్మా, కష్టం చేసే ఏమంటాం సామర్థ్యం కావాలన్నమాట. ఓకేనా? అలాంటి సామర్థ్యం ఉన్నవాడే మనిషి అని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు. ఓకేనా? రైట్. ఈసురోమని మనుషులుంటే దేశమే గతి బాగుపడదు. ఈసురోమని అంటే చెప్పడం ఏంటంటే బలహీనమైన అని చెప్పడం చివరి క్లాస్ లో. అంటే అలాంటి బలహీనమైన నిరసించినటువంటి వ్యక్తులు ఉంటే, అంటే అది అర్థం ఏంటి ఇక్కడ, పని చేయలేని వాడు అని అర్థం. కష్టపడని వాడు ఉంటే దేశం గతి బాగుపడదు. మరి జల్దుకొని కళలెల్ల నేర్చుకు, దేశ సరుకులు నింపబోయి. అంటే మన ఈ కళని అంటే మన ఫర్ ఎగ్జాంపుల్ వేరే వస్తువులు కాకుండా మన దేశం యొక్క సరుకులు వాడమని చెప్తున్నావు. అలాంటి కళలన్నీ కూడా నువ్వు నేర్చుకుని దేశ సరుకులు వాడాలి, అంటే దేశంలో తయారయ్యే వస్తువులను నువ్వు వాడాలి అని చెప్పి చెప్తున్నావు. ఇలా చేస్తే ఏమవుతుంది, నీ దేశం అనేది అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి చెప్తున్నాడు. ఓకేనా? మరి సో ఈరోజు క్లాస్ లో ఏం జరుగుతుందో చూద్దామా. ఓకే, రైట్, చూద్దాం క్లాస్. బాగా వినాలి, గేయాలి, చాలా చాలా ఎక్కువ గేయం నేర్చుకుంటే మీకు ఈ లెసన్ లో ఉన్న బిట్స్ అన్ని కూడా మీకు వచ్చేస్తాయి అనమాట. ఓకేనా? రైట్, చూద్దాం. నాలుగు చరణం చూడప్పుడు, దేశాభిమానము నాకు కద్దని ఒట్టి గొప్పలు చెప్పుకోని, ఏదైనా ఒక మేలు కూర్చి జనులకు చూపబోయి. ఇక్కడ చూడండి, దేశాభిమానము నాకు కద్దని ఒట్టి గొప్పలు చెప్పుకోని, ఏదైనా ఒక మేలు కూర్చి జనులకు చూపబోయి. అంటే దేశాభిమానం నాకు కద్దని ఒట్టి గొప్పలు చెప్పుకోకై, నాకు దేశం మీద అభిమానం ఉంది, చాలా ఉంది అని చెప్పేసి గొప్పలు చెప్పుకోకూడదు ఒట్టిగా. అంటే పనికిరాని గొప్పలు చెప్పుకోకూడదు అనమాట ఒట్టి గొప్పలు. ఆ నాకు దేశం అంటే ప్రేమ ఎక్కువ, ఆ నాకు దేశం కోసం నేను ఏమైనా చేస్తాను అని చెప్పేసి ఇలాంటి ఒట్టి గొప్పలు ఏమి చెప్పుకోకూడదు. ఏమంటున్నాడు, పూని ఏదైనా ఒక మేలు కూర్చి జనులకు చూపబోయి. జనులు అంటే ఎవరు ఇక్కడ, అంటే ప్రజలు. జనులు అంటే ప్రజలు అనమాట. వినా, పూని ఏదైనా ఒక మేలు కూర్చి, మేలు అంటే మంచి, మేలు అంటే మంచి అనమాట. పూని ఏదైనా ఒక మేలు కూర్చి జనులకు చూపబోయి అంటే ఏదైనా ఒక మేలు, ఒక మంచి పని చేసి అక్కడ ఉండే ప్రజలకు నువ్వు చూపించాలి. అంటే దేశం మీద అభిమానం అప్పుడు నీకు ఉన్నట్టు అని అర్థం అనమాట. ఓకేనా? ఇలా దేశాభిమానం నాకుందని చెప్పేసి ఆ ఒట్టి గొప్పలు చెప్పుకోకుండా ఏం చేయాలి, ప్రజలకు ఒక మంచి పని చేసి నువ్వు చూపించాలి అని అర్థం అనమాట. ఓకేనా? తర్వాత,
సొంత లాభం కొంత మనకు పొరుగు వాడికి తోడుపడవు దేశమంటే మట్టి కాదు ఈ దేశమంటే మనుషులోయ్ ఏమంటున్నాడు సొంత లాభం కొంత మనకు పొరుగు వాడికి తోడుపడవు దేశం అంటే మట్టి కాదు ఈ దేశం అంటే మనుషులోయ్ అంటే చూడండి ఇక్కడ సొంత లాభం కొంత మనకు ఓకేనా పొరుగు వాడికి తోడుపడవు మనం ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వర్క్ చేసుకుంటాం దాంట్లో లాభం వచ్చింటుంది ఓకేనా ఆ సొంత లాభం దాంట్లో ఏం చేయాలి లాభంలో మనము కొంత మనం తీసుకోవాలి సొంత లాభం కొంత మనకు ఓకేనా పొరుగు వాడికి తోడుపడవు పొరుగు వాడు అంటే పక్క వాళ్ళు అనమాట అంటే నీకు వచ్చే లాభంలో కొంత నువ్వు తీసుకొని ఆ మిగతా కొంత పక్క వాడికి సహాయం చేయడానికి ఉపయోగించాలి ఓకేనా అలా చూడండి దేశం అంటే మట్టి కాదు ఈ దేశం అంటే మనుషులు ఓకేనా సో దేశం అంటే మట్టి కాదు దేశం అంటే ఎవరంటే ఇక్కడ మనుషులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మట్టి చూడండి మట్టి ఎవరికైనా సహాయం చేస్తుందా అంటే చేయదు కదా అలాంటి వా అంటే ఇట్లా మనుషులకు సహాయం చేయని వాళ్ళు మట్టితో సమానం అంట అర్థమవుతుందా మట్టి చాలా ఉన్నా ఏం లాభము పక్క వాడికి సహాయం చేయదు అర్థమవుతుందా కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు అంటే అసలు నీకు వచ్చే లాభంలో కొంత నువ్వు తీసుకుని ఇంకొంత ఏమంట పక్క వాడికి సహాయం చేయడానికి ఉపయోగించాలి అర్థమవుతుందా పొరుగు వాడికి సహాయం చేయడానికి ఉపయోగించాలి మరి అలాంటి దేశం అంటే మట్టి కాదు కదా కరెక్ట్ కదా మరి సో మట్టి ఎక్కడగా ఉపయోగపడదు మనకు సాయం చేయడానికి ఉపయోగపడదు సార్ మట్టి మట్టి ఎక్కడ ఉపయోగిస్తారు ఏమన్నా ఎక్కడ ఉపయోగించారు సరిగా ఓకేనా అంటే దేశం అంటే మనుషులు అనమాట అర్థమవుతుందా మీరు ఒకవేళ సాయం చేయాలనుకోని మట్టితోనే సమానం అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాను అనమాట సో కాబట్టి ఇక్కడ దేశం అంటే మట్టి ఆ మనుషులా అంటే బాగా గుర్తుపెట్టుకొని మనం అంతా మనుషులం కాబట్టి దేశం అంటే మనుషులు ఓకేనా సరే తర్వాత చూడండి చట్ట పట్టాలు పట్టుకొని దేశస్థులంతా నడవవలెను అన్నదమ్ముల వలెను జాతులు మతములన్నీ మెలగవలెనోయ్ ఇక్కడ ఏమంటుండీ చట్ట పట్టాలు పట్టుకొని దేశస్థులంతా నడవవలెను అన్నదమ్ముల వలెను జాతులు మతములన్నీ మెలగవలెనోయ్ ఇక్కడ ఏమంటుండీ చట్ట పట్టాలు పట్టుకొని చట్ట పట్టాలు అంటే ఒక చేయి ఒకరు పట్టుకుని అనమాట అర్థమవుతుందా చట్టాపట్టాలు అంటే ఏంటి ఒకరు చెయ్యి ఒకరు పట్టుకొని ఓకేనా చట్టాపట్టాలు పట్టుకొని దేశస్థులంతా నడవగలను అంటే అందరూ కలిసి మెలిసి నడవాలి అర్థం అక్కడ అర్థమవుతుందా సో అందరూ ఒకరినొకరు పట్టుకొని నడిస్తే కరెక్టే కదా అంటే ఒకరినొకరు పట్టుకొని నడవడే ఇట్లా ఒక చెయ్యి ఒకరు పట్టుకొని నడవడం కాదు ఒకరికొకరు సహాయం చేసుకోమని అర్థం అక్కడ అర్థమవుతుందా నీకు మనమంది ఏమంటున్నాం ఆ చట్టా పట్టాలు పట్టుకొని దేశస్థులం రావాలంటే ఆ దేశంలో ప్రజలందరూ ఒకరు చేయి ఒకరు పట్టుకొని నడవడం అంటే ఇట్లా చేయి పట్టుకొని నడుచుకుంటూ పోవడం కాదు ఓకేనా ఏమని అర్థం అక్కడ ఒకరికొకరు సహాయం చేసుకోమని అర్థం ఓకేనా అంటే అలా దేశంలో ప్రజలందరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ నడవాలి అన్నదమ్ముల వలెను జాతులు మతములన్నీ మెలగవలెనోయి ఓకేనా అన్నదమ్ములు ఎలాగైతే మంచిగా కలిసి ఉంటారో అలా మన దేశంలో జాతులు మతాలు అన్ని కూడా అలా అన్నదమ్ముల వలన కలిసి ఉండాలి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు ఓకేనా సో అన్నదమ్ములు ఎలా కలిసి ఉంటారో అలా దేశంలో జాతులు మతాలు అన్ని కూడా కలిసి ఉండాలి అని చెప్పేసి ఇక్కడ చెప్తూ ఉన్నాడు ఓకేనా సో ఇది మనకు మొత్తం ఈ దేశంలో ప్రేమించమన్నా అనే గేయం మొత్తం అనమాట మొత్తము ఓకేనా సో మళ్ళీ ఒక్కసారి ఆరు చరణాలు చెప్పేస్తున్నాం చెప్పుకొని దాని మీనింగ్ చెప్పేసి క్లోజ్ చేద్దాం ఓకేనా రైట్ చూడండి మళ్ళీ ఫస్ట్ చెప్తున్నాం చూడండి దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా పొట్టి మాటలు కట్టి పెట్టోయి గట్టి మీద తల పెట్టబోయి మీరు పద్యాలు చాలా గేయాలు చాలా ఇంపార్టెంట్ అమ్మా చెప్పిన గేయం ఎంత బాగా వస్తే మీకు క్వశ్చన్ ఆన్సర్స్ నేర్చుకోవాల్సిన పరిస్థితే ఉండదు మీరు గేయం నేర్చుకుంటే అన్ని బిట్స్ మీకు వచ్చేస్తాయి పూర్తి ఓకేనా రైట్ దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా పుట్టి మాటలు కట్టి పెట్టోయి గట్టి మీద తల పెట్టబోయి పాడి పంటలు పొంగి పొరులే దారిలో నువ్వు పాటు పడవు తిండి కలిగితే కండ కలదోయి కండ కలవాడేను మనిషోయి ఈసురోమని మనుషులుంటే దేశమే గతి బాగుపడును జల్లుకొని కళ్ళెల్ల నేర్చుకు దేశి సరుకులు నింపబోయి దేశాభిమానము నాకు కద్దని ఒట్టి గొప్పలు చెప్పుకోపోయి పూని ఏదైనా ఒక మేలు కూర్చి జనులకు చూపబోయి
సొంత లాభం కొంత మానుకు పొరుగు వాడికి తోడుపడవు దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ చట్టా పట్టాలు పట్టుకొని దేశస్థులంతా నడవవలను అన్నదమ్ముల వలన జాతులు మతములన్నీ మెలగవలను ఇవి ఆరు చరణాలు ఒక్కసారి దీని గురించి తెలుసుకున్నాం అక్కడ ఈ టోటల్ లెసన్ యొక్క సారాంశం మనం ఇప్పుడు తెలుసుకుందాము ఇక్కడ ఏమంటున్నాడు అంటే దేశంను ప్రేమించాలి మంచిని అనేది పెంచుకుంటూ పోవాలి అంటే పంచాలి పది మందికి పంచాలి మంచిది ఓకేనా తర్వాత ఏంటంటే ఇలా ఒట్టి మాటలు చెప్పుకోకూడదు ఒట్టి మాటలు కట్టి పెట్టేసి గట్టి మీద తలబెట్టాలంటే ఆ పనికాని మాటలు ఏమి చెప్పకుండా మంచి పని చేస్తూ ఉండాలి ఓకేనా గట్టి మీద అంటే ఏంటి మంచి పని అంటే గట్టిగా పని చేస్తూ పోవాలి మాటలు మాట్లాడకుండా పని చేస్తూ పోవాలి అలాగే ఈ పాడి పంట అంటే పాడి పంటలు మనం పంటలు పండిస్తూ ఉంటాం కదా ఓకేనా ఇలాంటి పంటలు ఒకనా పండిస్తుంటూ మనం ఏం చేయాలి కష్టపడాలన్నమాట పనులు పడడానికి ఓకేనా మరి ఆ కష్టపడే సామర్థ్యం మనకి ఎప్పుడు వస్తుంది అంటే తిండి తింటే అనమాట ఓకేనా ఆ తినడం వల్ల నీకు బలం వస్తుంది ఆ బలం వల్ల ఆ శక్తి వల్ల నువ్వేం చేస్తావు కష్టపడే తత్వం అనేది నీలో వస్తుంది ఆ విధంగా చేయాలి కమ్మని చెప్పేసి ఇంకా చెప్తున్నాడు అలాంటి వాడే మనిషి అని చెప్పేసి చెప్తున్నాడు తర్వాత ఈ శిరోమణి మనుషులు ఉంటే దేశమే గతి బాగుపడదు అంటే మనుషులు బలహీనంగా నీరసంగా ఉంటే దేశగతి బాగుపడదు అని చెప్తున్నాడు ఎందుకు బాగుపడదు ఇప్పుడు నువ్వు తిండి తినక బలహీనంగా తిండి తినలేదనుకో అంటే శక్తి రాదు నీకు శక్తి బలం రాకపోతే నువ్వు నీ బలహీనం అయిపోతావు నీరసంగా కూడా నువ్వు అయిపోతావు మరి నీరసంగా బలహీనంగా ఉంటే నీకు కష్టపడే శక్తి వస్తుందా అంటే రాదు కదా మరి అలాంటి వ్యక్తులు ఉంటే దేశం అభివృద్ధి చెందదు ఓకేనా మరి దేశం అభివృద్ధి చెందాలంటే నువ్వేం చేయాలి విదేశీ వస్తువులను వాడకూడదు అంటే వేరే దేశంలో వస్తువులు తయారయ్యే వస్తువులు నువ్వు వాడకూడదు ఏమంట నీ దేశంలో తయారయ్యే వస్తువులనే నువ్వు వాడాలి లేదా నువ్వే నేర్చుకుని నువ్వే తయారు చేయాలి అని చెప్పేసి అంటూ ఉన్నాడు అనమాట అలా తయారు చేసుకున్న వస్తువులు అంటే మన దేశంలో మనం తయారు చేసుకున్న వస్తువులు తయారు చేసి అమ్మితే ఏమవుతుంది మన దేశంలోనే కొంటారు ఆ విధంగా కొనడం వల్ల దేశం అనేది ముందుకు వెళ్తుంది ఓకేనా తర్వాత దేశాభిమానం నాకు కద్దని ఒట్టి గొప్పలు చెప్పుకోకూడదు అంటే ఆ నా దేశం మీద అభిమానం ఎక్కువని చెప్పేసి ఆ ఒట్టి గొప్పలు చెప్పుకోకూడదు ఏదైనా ఒక మంచి పని చేసి అక్కడ ఉన్నటువంటి మన దేశ ప్రజలకు చూపించాలి ఓకేనా తర్వాత అలాగే మనకు లాభం వస్తూ ఉంటుంది ఏదైనా పని చేస్తున్నప్పుడు అలాంటి సొంత లాభం ఏం చేయాలా కొంత మనకు మనం పెట్టుకోవాలి కొంత సో ఇక్కడ ఆ మిగతా కొంత ఏం చేయాలంటే పొరుగు వాడికి సాయం చేయడానికి ఉపయోగించాలి ఓకేనా సో కానీ ప్రస్తుత కాలంలో ఎవరు కూడా అలా చేయరు ఎక్కువ ఎందుకంటే మనిషికి స్వార్థం ఎక్కువ కాబట్టి అలాంటి పనులు చేయడు ఇంకా లాభం వచ్చింది అనుకోండి దాంట్లో సగం నేను తీసుకుని సగం పక్కవాడికి అంటే వేరే వాడికి సాయం చేద్దామని ఉండదు ఆ వచ్చిన దానికని ఇంకా ఎక్కువ కాలం కోరుకుంటుంటాడు సో ఆ విధంగా ఉండడం వల్ల ఏమవుతుంది దేశం అనేది అభివృద్ధి చెందదు సో కాబట్టి ఏం చేయాలా నీకు వచ్చిన లాభంలో కొంత నువ్వు వాడుకుని కొంత పక్కవాడు సహాయం అంటే పక్కవాడికి సహాయం చేయాలన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ వాడికి ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ తిండి లేదనుకోండి తిండి పెట్టండి అదే పైసలతో అంటే ఆ విధంగా చేయడం వల్ల ఏమవుతుంది దేశం అనేది అభివృద్ధి చెందుతుంది దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు సో అలా సహాయం చేస్తూ ఉన్నవాడే మనిషి ఓకేనా సో దేశంలో చాలా మంది ద్వారా సహాయం చేస్తూ లేకుంటారు వాళ్ళందరూ మట్టితో సమానం అనమాట ఇలా సహాయం చేస్తూ ఉండేవాళ్ళంతా మనుషులు బాగా గుర్తుపెట్టుకోండి ఓకేనా సో అదే చెప్తున్నా కూడా దేశం అంటే మట్టి కాదు ఎందుకంటే మట్టి కాదు చేయదు ఇప్పుడు అట్లే ఉంటుంది మట్టి ఓకేనా మరి ఆ దేశం అంటే ఆ మట్టి కాదు దేశం అంటే మనుషులు అని చెప్పేసి చెప్తున్నాడు చెట్టా పట్టాలు పట్టుకొని దేశస్తులంతా నడవాలని అంటే చెట్టా పట్టాలు పట్టుకునే అర్థం ఏంటి ఒక చేవరు పట్టుకొని అంటే ఒక చేవరు పట్టుకోమంటే ఇలా పట్టుకొని నడుచుకుంటూ పోవడం కాదు రోడ్డు మీద ఏంటి ఒకరికొకరు సహాయం చేసుకోమని అర్థం అనమాట ఓకేనా సో మరి ఒకరికొకరు సహాయం చేసుకుంటూ దేశస్తులంతా ఏం చేయాలి నడవాలన్నమాట నడవడం అంటే నడవడం కాదు ఒకరికొకరు సహాయం చేస్తూ పోవాలి ఉదాహరణకు నేనే చెప్తున్నాం స్టాలిన్ సినిమా ముగ్గురు సహాయం చేయి తర్వాత ఆ ముగ్గురు ఇంకో ముగ్గురు సహాయం చేయమని చెప్పేసి అట్లా ఉండాలన్నమాట అన్నదమ్ముల వలన జాతులు మతములన్నీ మెలగవలను సో అన్నదమ్ములు ఎలా కలిసి ఉంటారో అలాగే దేశంలో ఉన్నటువంటి జాతులు మతాలు కులాలు ఇవన్నీ కూడా అన్నదమ్ములాగా కలిసి ఉండాలి అని చెప్పేసి ఈ ఓకేనా సో ఇది మనకు దేశంలో ప్రేమించమని అనే గేయము దీన్ని రాసిన వ్యక్తివులు గురిజాడ పరావు ఓకేనా సో మీరు గేయం ఎంత బాగా నేర్చుకుంటే అంత బాగా మిక్స్ చేయగలరు సో అందరికి అర్థమవుతుంది కదా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఓకేనా సో ఇలాంటివన్నీ కూడా మనలో దేశభక్తిని పెంపొందిస్తాం ఖచ్చితంగా నైతిక విలువలు అంటే సహాయం చేసే గుణాన్ని కానీ
దేశాన్ని ప్రేమించాలన్న గుణాన్ని గాని ఇలాంటి గేయాలు చాలా ఉపయోగపడతాయి. ఓకేనా? సో అందరు మారాలి. అర్థమవుతుందా? సో మీరంతా మట్టి కాదు, మీరంతా మనుషులు. ఓకేనా? సో మీరంతా ఫ్యూచర్ జనరేషన్, భవిష్యత్తుకు పాటలు మీరంతా. సో కాబట్టి సహాయం చేసే గుణము ఇప్పటి నుంచే అలవర్చుకోండి. ఓకేనా? చాలా మంచి గుణం అది, ఉత్తమమైన గుణం అది. ఓకేనా? ఉత్తమ విద్యార్థికి ఉండాల్సిన ఒక మొదటి గుణం అదే, సహాయం చేసే గుణం ఉండాలి. ఓకేనా? సో అలా మీరందరూ కూడా మారాలి. ఓకేనా? సో మీరు మారాలి, మీ పక్కలను కూడా మార్చాలి. ఓకేనా? సో అందరికీ అర్థమవుతుంది. థ్యాంక్ యూ.